బాలీవుడ్లో డాన్స్ ఫైట్స్తో తప్ప నటనతో సంబంధం లేనట్టు సినిమాలు చేస్తూ వెళ్లే హీరో టైగర్ ష్రాఫ్. అయినా తనకో మార్కెట్ ఉంది, గుర్తింపు దక్కింది, వార్ లాంటి హిట్లతో కొంత ఇమేజ్ క్రియేట్ అయింది. అలాంటి తను చేసిన ప్రయోగం గణపత్. మరి థియేటర్స్లో సందడి చేస్తున్న ఈ మూవీ ఫైనల్ రిజల్ట్ ఏమని తేలింది? కృతి సనన్తో మరోసారి టైగర్ ష్రాఫ్ జోడికట్టి చేసిన సైఫై మూవీ గణపత్. ఇది 2070 అంటే దాదాపు 57 ఏళ్ల తర్వాత ప్రపంచం ఎలా ఉంటుంది అనే కోణంలో వచ్చింది. వరల్డ్ వైడ్ గా విడుదలై సందడి చేస్తోంది. గణపత్ మూవీ కథ విషయానికి వస్తే అది ఓ 50-60 ఏళ్ల తర్వాత ప్రపంచం ఎలా ఉండబోతోంది. డబ్బున్న వాళ్లు సిల్వర్ సిటీని కట్టుకుని అన్ని అనుభవిస్తే, పేదరని కాంపౌండ్ వాల్ అవతల్నే బానిసల్లా ఉంచితే ఎలా ఉంది? ఈ రిచ్ పూర్ వార్ విషయంలో తన జననాన్ని కాపాడటానికి గణపతి ఏం చేశాడు, ఎలా ఫైట్ చేశాడు అనే పాయింట్తో తెరకెక్కింది గణపత్. హాలీవుడ్ మూవీ మ్యాడ్ మ్యాక్స్ తరహా ఊహలకు ఇండియనైజ్డ్ కంటెంట్ వాడితే ఎలా ఉంటుందో అలాంటి బ్యాక్డ్రాప్ లో వచ్చింది గణపత్. ఇందులో టైగర్ ష్రాఫ్, కృతి సనన్ ఫైట్ సీక్వెన్స్, హీరో మజిల్స్, యాక్షన్ ఎపిసోడ్స్ అదిరిపోయాయి అంటున్నారు. కానీ కథ దగ్గరే వ్యధ పెరిగిందంటున్నారు. గణపత్ డైరెక్షన్, రైటింగ్ అన్ని విడివిడిగా విశ్లేషించే కంటే మొత్తంగా చూస్తే గణపత్ కొత్త కథ కాదు, కొత్త వ్యధ కాదు. భవిష్యత్తుని ఊహించి సైఫై మూవీగా తీయబోయి అంతా గ్రాఫిక్స్ లేదంటే ఫైట్లమయంగా మార్చేశారనే కమెంట్స్ వస్తున్నాయి. గణపత్ మూవీ ప్రొడక్షన్ వాల్యూస్, యాక్షన్ సీక్వెన్స్, హీరో హీరోయిన్ పర్ఫార్మెన్స్ బాగుందనే రెస్పాన్స్ వస్తోంది. కానీ కథలో కథనంలో కావలసినంత సరుకే మిస్ అయిందనే కామెంట్స్తో మిక్స్డ్ టాక్ పెరిగింది.